హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటంటే, ఇందాకనే రెడ్ న్యూస్లో కనుక చూస్తే మీరు ఒక అప్డేట్ అయితే వచ్చింది. అది వచ్చేసి ఏంటంటే, కాసేపట్లో అనంతపురంలో పిడుగులు పడే అవకాశం ఉంది. సో పిడుగులు ఎందుకు పడతాయంటే, చూడండి ఎట్లా ఉందో. సో ఒక పక్క ఏమో వైట్గా ఉంది, ఒక పక్క ఏమో నల్లగా ఉంది. సో ఇట్లా ఎక్కడ చూసినా కూడా ఆకాశంలో చాలా మార్పులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, డిఫరెన్స్ అయితే ఉంది. మార్నింగ్ నుంచి ఇట్లనే ఉంది, చాలా క్లౌడీగా అయితే ఉంది. వెదర్ కూడా చాలా మారిపోయింది. ఉన్నటువంటి మళ్ళీ ఎండ వస్తుందన్నమాట. ఇలాంటి టైంలో ఏమవుతుందంటే, పిడుగులు అంటే మేఘాల మేఘాలు గుద్దుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, ఒక పిడుగు అనేది వస్తుందన్నమాట. ఆ పిడుగు అనేది అనంతపురంలో పడే అవకాశం ఉంది. సో అనంతపురం జోన్లో పడే అవకాశం ఉందని చెప్పేసి, సో అందులో బాగానే గాయస్ మీరైతే కనుక ఎవరైతే బయటకు వెళ్తారో వాళ్ళందరూ కూడా కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. మ్యాక్సిమం చెట్ల దగ్గర కానీ అట్లా ఉండకండి, మ్యాక్సిమం మంచి ఆ ప్లేస్లో అయితే ఉండండి. ఓకే, అనంతపురం పీపుల్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతూ మనస్ఫూర్తిగా వీడియో వస్తే కనుక గాయస్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.